हेलो व्यूअर्स, वेलकम बैक टू आवर चैनल तेलुगु डोस। सो व्यूअर्स, इवा इंपॉर्टेंट न्यूज़ मीतो शेयर चेयडानिकी वीडियो चेसानु। वीडियो की वेल्ले मुंदु मन चैनल नी इंका सब्सक्राइब चेयनि वाळ्ळु सब्सक्राइब चेसुकोनी बेल आइकॉन नी एक्टिवेट चेयंडी। इला चेयडं वलन నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి। సో మన ప్లేలిస్ట్లో మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో అవైలబుల్గా ఉంది। సో ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ క్లాసెస్ ఎప్పుడో కంప్లీట్ చేశాను అండ్ డైలీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను। ఇంకా ఇంటర్ డిగ్రీ పీజీలో ఏ కోర్స్ మీద డౌట్ ఉన్నా ఆ వీడియోస్ కూడా చేసేసాను। జస్ట్ ప్లేలిస్ట్కి వెళ్ళి చూసేసుకోండి। సో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఇంటర్ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి। రియల్ గా అండి, ఇంటర్ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి। అటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మరోసారి ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి। రీజన్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను। సో ఇంటర్ పరీక్షలు మళ్ళీ వాయిదా పడనున్నాయి। జేఈఈ మెయిన్ మొదటి దశ పరీక్షలను తొలత ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించడంతో ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరుపుతామని అధికారులు ప్రకటించారు। సో తాజాగా ఎన్టీఏ షెడ్యూల్లో మార్పులు చేసి ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు నిర్వహిస్తామని అన్నారు। అయితే ఇంటర్ పరీక్షలను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఉంది। అయితే అధికారులు ఏమంటున్నారంటే, ఎన్టీఏ న్యూ షెడ్యూల్ ఇచ్చింది, న్యూ షెడ్యూల్లో కొన్ని మార్పులు వచ్చాయి। ఇప్పుడు న్యూ షెడ్యూల్ వచ్చేసి ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు వాళ్ళ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయంట। అప్పుడు ఆ టైంలో మనకి ఇంటర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి। అయితే ఇప్పుడు వీలదే మే 4 వరకు ఉంటే ఇంకా పిల్లలు ఇంటర్ పిల్లలు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు? అందుకోసమే మరోసారి ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి। ఇప్పుడైతే మీకు ఇంటర్ ఎగ్జామ్స్ మే నెలలోనే ఉంటుంది, మే 4 తర్వాతనే కంపల్సరీగా మీకు ఇంటర్ పరీక్షలు పెడతామని అధికారులు చెప్తున్నారు। ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్టీఏ వాళ్ళు ఎలాంటి మార్పులు చేయరు, వాళ్ళు ఒకసారి ఫిక్స్ అయితే ఆ డేట్స్ మీదనే వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు। సో ఇప్పుడు మనం ఇంటర్ ఎగ్జామ్స్నే పోస్ట్పోన్ చేయాలి, న్యూ షెడ్యూల్ ఇంటర్ వాళ్ళకే కావాలి। అయితే బోర్డు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు వీళ్ళని ఎన్టీఏ వాళ్ళని ఏం చేయలేము, వాళ్ళు పెట్టుకున్న డేట్స్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అండ్ అప్పుడే మనం ఒకవేళ ఇంటర్ ఎగ్జామ్స్ పెడితే క్లాష్ అవుతుంది ఇద్దరికి, సెంటర్స్ గురించి కానీ లేదా ట్రాన్స్పోర్టేషన్ కానీ చాలా కష్టం అవుతుంది ఒకసారి ఎన్ని ఎగ్జామ్స్ అని। అందుకోసమే వీళ్ళకి ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు జరుగుతాయంట। మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చుగా ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చేసి మే 4 తర్వాతనే ఉంటుంది। ఇప్పుడు న్యూ టైం టేబుల్ 2 డేస్ తర్వాత కంపల్సరిగా రిలీజ్ చేస్తానంటే ఆ వీడియో కూడా నేను చేస్తాను। సో ఇది వచ్చేసి బ్రేకింగ్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు డోస్।